టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో పదేళ్ల పాటు ఆడగలడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నారు ఐపీఎల్ టూ లో కొత్తగా ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అతనికి బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు కోల్కతా నైట్ రైడర్స్ తోటి చెన్నై వేదికగా చివరి మ్యాచ్ ఆడిన సిఎస్కే అనంతరం తమ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసింది మైదానంలోని పరేడ్ నిర్వహించింది ఫ్రాంచైజీ షర్ట్స్ టెన్నిస్ బాల్స్ రాకెట్స్ ను గ్యాలరీలోకి విసిరేస్తూ వారికి బహుమతులు అందజేసింది ఈ హడావిడి చూసి అంతా ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని భావించారు భారత दिग्गज क्रिकेट సునీల్ గవాస్కర్ సైతం పరిగెత్తి మరీ ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు దాంతో ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడని ప్రచారం పందుకుంది అదే మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరించిన కెవిన్ పీటర్సన్ మాత్రం ధోనికి మరో పదేళ్లు పాటు ఆడే సత్తా ఉందని ఇదే అతని చివరి సీజన్ కాదని అభిప్రాయపడ్డాడు ఓ వెబ్సైట్ కు రాసిన కాలంలోనే ఈ విషయాన్ని ప్రస్తావించాడు కొత్తగా వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం మరో పదేళ్లు ధోని ఆడగలడు అతనికి వికెట్ల వెనుక కాచుకోగల ఫిట్నెస్ ఉంది ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేకపోయినా కూడా చివర్లను దూకుడుగా సిక్స్ కొట్టగల సత్తా ఉంది కేకేఆర్ తో మ్యాచ్ అనంతరం ధోనీకి లభించిన గౌరవం అద్భుతం అనిపించింది నేను అక్కడే ఉన్నా మైదానం మొత్తం అభిమానులతో నిండిపోయింది ధోనీకి ఇదే చివరి సీజన్ అయితే నేను ఆశ్చర్యపోతా ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అతనికి బాగా ఉపయోగపడుతుంది ఇరవై ఓవర్ల పాటు కీపింగ్ చేయడంతో పాటు నచ్చిన స్థానంలోని బ్యాటింగ్ చేయొచ్చు కెప్టెన్ గా అతని నిర్ణయాలు జట్టును మెరుగుపరుస్తాయి అతని కీపింగ్ అద్భుతం టాప్ ఆర్డర్ లోని బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఏడు ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చి కొన్ని బంతులను మాత్రమే ఆడొచ్చు అలాగే ఎనిమిది తొమ్మిది నెలల పాటు రెస్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అతని మోకాలి గాయం కూడా నయం చేసుకోవచ్చు ఈ సీజనే అతనికి చివరిది కాదని నేను అనుకుంటున్నా దేశంలోని ప్రతి ఒక్కరూ ధోని మరో సీజన్ ఆడాలనుకుంటున్నారు అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇఫ్ మీడియా